हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवाला मीकु चूपिंचबोतुन्न रेसिपी वच्चेसि रागि पिండితో मनं इंस्टेंट गा स्वीट नि ए विधंगा प्रिपेर चेसुकुंटारो ई रोज मीकु चूपिंचबोतुन्नानु। अंदुकोसम मुंदुगा पैन हीट चेसुकोनि अंदुलोकि नेनु सगं वरकु आयिल्, सगं वरकु नेय्यिनि याड् चेसि हीट चेसुकुंटुन्नानु। मीरु कावालंटे ఒక కప్పు వరకు నెయ్యిని వేసుకోవచ్చు, లేకపోతే కానీ ఒక కప్పు ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఇందులోకి ఒక కప్పు రాగి పిండిని వేసి మిక్స్ చేసేసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ 2 కప్స్ రాగి పిండిని తీసుకుంటున్నాను. సో అంతా ఒకేసారి వేస్తే మిక్స్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఒక కప్పు వేసి మిక్స్ చేసుకుంటాను. సో ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మరొక కప్పు రాగి పిండిని వేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఇది కరెక్ట్గా ఈక్వల్గా సరిపోతుంది. ఒక కప్పుకి 2 కప్పులు రాగి పిండి కరెక్ట్గా సరిపోతుంది. మీకేమైనా ఇంకా కొంచెం తడి తడిగా ఏమన్నా అనిపిస్తే కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ యూస్ చేసి చేసేటప్పుడు మరి కాస్త రాగి పిండిని కూడా వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇన్స్టంట్గా అయిపోతుంది, ఒక 5 to 10 మినిట్స్ లోపల. సో ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలా అనిపించినప్పుడు ఇలాంటి స్వీట్ చేసి తినేసేయచ్చు. ఇది పిల్లలకి కానీ పెద్దవారికి కానీ చాలా హెల్తీ. సో ఇలా డ్రై డ్రై అవుతుంది కదా, మిక్స్ చేసుకుని ఉంటూనే ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. సో కలపడం మాత్రం ఇక్కడ ఆపేకండి, ఎందుకంటే రాగి పిండి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 1 కప్పు దాకా రాగి పిండి బెల్లాన్ని తీసుకుంటున్నాను, తురిమిన బెల్లాన్ని. సో బెల్లం కరిగైన తురుకు ఇలా మెదుపుతూ మిక్స్ చేసుకోండి, ఎందుకంటే తొందరగా కరిగిపోతుంది ఇలా మెదపడం వల్ల. సో బెల్లం కరిగిపోతుంది కదా, ఎక్కువ కరిగించినా కూడా పర్లేదు, అది మనం హీట్కి అది కరిగిపోతుంది మనం కిందకి దించేసే లోపల. ఇప్పుడు బెల్లం కరిగిపోయిన తర్వాత ఇక్కడ 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి ఇది ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు, టేస్ట్గా ఉంటుంది అని చెప్పి నేను ఎండు కొబ్బరిని వాడుతున్నాను. సో ఇందులోకి ఇలాచిని నేను 1/2 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇక్కడ షుగర్తో కలిపి నేను ఇలాచి పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది వేసుకుంటున్నాను. సో ఇలాచి పౌడర్ వేసిన తర్వాత మరొకసారి మిక్స్ చేసుకోండి. ఇదంతా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మాడిపోతుంది లేకపోతే. మనకి ఎవరైనా పిల్లలు తొందరగా స్వీట్ తినాలి అంటారు కదా, అలాంటప్పుడు ఇలా అది ఇలాంటిది తొందరగా చేసి పెట్టేసేయచ్చు, చాలా హెల్తీ కదా రాగి పిండి. సో ఇందులోకి నేను క్యాష్యూ నట్ని వేస్తున్నాను, చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి. మీరు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందులోకి పిస్తా కానీ బాదం కానీ ఏదైనా వేసి చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా అయిపోయింది రాగి పిండితో స్వీటు. ఇలా ఉదురుదురుగా అయిపోతే అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేటింగ్లో తీసుకుంటే రాగి పిండితో స్వీట్ రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్గా. సో హెల్తీ ఫుడ్ కదా ఇది, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు పెడితే కానీ. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియోస్ అలా పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో ప్లేట్లకు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ క్యాష్ నోట్స్తో డెకరేట్ చేసుకుంటాను. మీరు కావాలంటే వేరే డ్రై ఫ్రూట్స్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, రాగి పిండితో స్వీట్ రెడీ అయిపోయింది. మరొక సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటాను.